రాజన్న. ఏంట్రా, ఏం జరిగింది? ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఈ చీటి నీకు ఇమ్మంది. నీకు జన్మనిచ్చిన నీ తండ్రి గురించి తెలుసుకోవాలంటే ఈ కిందున్న అడ్రస్కు రా. నన్ను కలవమని కాగితం పంపింది నువ్వేనా? అవును. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను పిలిపించావు? నా పేరు మైకేల్. నీ జన్మకు కారకుడైన నీ తండ్రిని గురించి చెప్పడానికి నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. ఆయన గురించి నీకేం తెలుసు? కొందరి జీవితాలు మూడు ముక్కల్లో చెప్పేసి చిన్న కథలు కావు రాజా. నీ పుట్టుకకు కారణమైన మనిషి గురించి చెప్పాలంటే అది పెద్ద చరిత్ర అవుతుంది. ఆ చరిత్రంతా ఇప్పుడు చెప్పుకోవటం అనవసరం. అందులో నీకు అవసరమైన విషయాలు మాత్రమే చెప్తాను. 25 ఏళ్ల క్రితం వయసులో ఉన్న రోజుల్లో మీ నాన్న కామంతో కళ్ళు మూసుకుపోయి కనిపించిన ప్రతి ఆడదానితోనూ ఆడుకున్నాడు. వయసు, డబ్బు, మదం, బలం వీటన్నిటితోనూ అతను చెయ్యని తప్పు లేదు, అన్యాయమూ లేదు. మీ నాన్న చేత నాశనం చేయబడ్డ అనేక మంది ఆడవాళ్లలో ఈ నా కూతురు ఒకటి. నీ కూతురి కథ నీ కథ అనవచ్చు. ముందు అతని గురించి చెప్పు. ఎవరతను? ఎక్కడున్నాడు? ఇదిగో వీడే ఆ మనిషి. పేరు చక్రవర్తి. పొరువు, పరపతి, అధికారం, ఐశ్వర్యం అన్నిటితోనూ కొలుకుతున్నాడు. సమాజంలో ఎన్నో అంతస్తులపైన తెచ్చాగా బతుకుతున్నాడు. వాళ్ళన్నీ పోగొట్టుకుని బికారిలాగా బజారు పాలై చేసిన తప్పులకి చట్టం చేతిలో చిక్కి కటకటాల వెనకపడి కుమలి కుమలి చావాలి. ఇతని మీద నీకెందుకు ఇంత పగాకేసింది? నీ కూతురికి అన్యాయం చేసినందుక? నా బ్రతుకు కూడా సర్వనాశనం చేశాడు. అప్పట్లో వాడు చేసిన తప్పులు ఒప్పుకోక స్నేహితుడిగా అడ్డుపడ్డందుకు నా మీద ఘోరమైన నేరం మోపి నన్ను జైలు పాలు చేశాడు ఆ చక్రవర్తి. వాణ్ణి దెబ్బతీయాలని ఇన్నేళ్ళు బతికాను. రాజా, నా జీవితం అంతా పోగు చేసి దాచిన సొమ్మిది వాడి మీద పగ తీర్చుకోవటం కోసమే ఈ డబ్బు దాచుంచాను. తీసుకో. నీలో కసుంది, కావలసినంత సొమ్ముంది. ఆ పని నువ్వే చేయొచ్చుగా. కానీ నాకు వయసు లేదు, శక్తి లేదు. అంతేగాక గతంలో తెలుసున్న నేను మళ్ళీ కళ్ళ ముందుకెళ్తే నన్ను నామరూపాలు లేకుండా చేయొచ్చా చక్రవర్తి? ఆ పనికి నన్నే ఎందుకు ఎన్నుకున్నావు? అన్యాయం చేసి, మోసం చేసి బతుకుల్ని కుక్కలు చెప్పిన ఇస్తళ్ళు చేసిన ఎందరో ఆడవాళ్లలో మీ అమ్మ కూడా ఒక్కటి కనుక నీ సహాయం అడిగాను. మీ అమ్మకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పాను. ఇక ఏం చేయాల్సింది నువ్వే నిర్ణయించుకో. వీరు ఎక్కడుంది? అదేంటి? ఏమిటి ఇది? శవ పెట్టిగా ఉంది, తెరవండి చూద్దాం. మళ్ళీ అలం ఖాళీ చేయించడానికి ఎవరినైనా పంపితే ఆ వచ్చిన వాడికి కూడా ఇదే గతి పడుతుంది. అల్లేరు పోలీస్ స్టేషన్ ఇదే. నైట్ డ్యూటీ అనుకుంటా పాప. ఏమండి? ఏమిటి? మీ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ? అరుగు. ఓహో, గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? ఏం కావాలి? మర్డర్ కేసు సార్, కంప్లీట్ రిపోర్ట్ అందుకొచ్చాను.
ఒక దాదాగాడు ఈ పక్కనే ఉన్న మా చక్రవర్తి గారి స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. దాన్ని ఖాళీ చేయమని అడగడానికి వెళ్ళిన మా మనిషిని వారు చంపి శవాన్ని శవపేటికలో పెట్టి మాకే పాత్ర చేశారు సార్. అయితే ఏంటంటావు ఇప్పుడు? అంటానికి ఏముంది, అటువంటి గాడిదని పంది కుక్కుని తన్నాసిని ఏమిటో వాగుడు? ఆగట కాదు సార్, కనిపిస్తే చెప్పించి కొడతా. అసలు నేనే వెళ్ళి వాడు చర్మ ఉడిసి నా కాళ్ళకి కొత్త చెప్పులు కుట్టించుకుందాం అనుకున్నాను. కాకపోతే చట్టం ఉంది కదా సార్, మీతో చెప్తే వాడిని పుళ్ళు పుడుస్తారని. ఇంతకీ అతను ఎవరో తెలుసా? ఎవడైతే సార్, రౌడీ విధవ నరికి పోగులు పెట్టాలి. ఆ రౌడీ, ఆ దాదా, ఆ రుస్తు నేనే. మరోసారి ఆ స్థలం తోడికొచ్చిన నా తోడికొచ్చిన కాఫిన్ బాక్స్ రెడీ. ఇన్నది అవుట్, ఇది ఏమి తెలియలేదే. నేను ఒక డబ్బా తీసుకొచ్చేవాడు పెట్టి ఏడుకుంటల వాడా. ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి నుంచి ఒక పిచ్చివాడు పరారి. చూచుటకు అందంగా ఉంటూ పిచ్చి చేష్టలు చేసే ఆ యువకుడు అప్పుడప్పుడు మనుషులతో పాటు గేదెల్ని, కుక్కల్ని, కోడిపెట్టల్ని కొరకడం, నవలడం లాంటివి చేస్తూ ఉంటాడు. పిచ్చిలో కూడా తాను మినిస్టర్నని, ఎంపీనని అందరినీ మోసం చేస్తూ ఉంటాడు. విజేత రమేష్ కృష్ణ అధ్యక్షుడిగా ఎన్నిక. సార్ 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 సార్, ఆఫీస్ 9 గంటలకండి. ప్రొపరేటర్ గారు వచ్చారా? ప్రొపరేటర్ గారు ఇంకా రాలేదండి. ఆయన నా పర్మిషన్ లేకుండా మీరు లోపలికి వచ్చారండి. కుదరదండి, చెప్తే చెప్పింది చెయ్యి. కుదరదు సార్ 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 సార్. ఆగు, ఆగమంటుంటే ఏంటయ్యా బాబు నువ్వు? నీకే చెప్పేది, డైరెక్ట్గా వచ్చి ప్రొపరేటర్ గారు సీట్లో కూర్చుంటావేంటి? నేనే ప్రొపరేటర్ని. ఇప్పుడు మా చక్రవర్తి గారు వచ్చారంటే నిన్ను నన్ను కలిపి కారేస్తారు. లేవయ్యా. నేను లాగను, ఇక నుంచి ఆస్తికంతా నేనే యజమాని. మీరంతా నేను చెప్పినట్టు వినాలి. చూస్తుంటే పిచ్చివాళ్ళే ఉన్నాడు. ఒకవేళ పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయిన పిచ్చివాడు జతనేనేమో. ఎంపీనని, మినిస్టర్నని అందరినీ మోసం చేస్తున్నాడట, ఇప్పుడేమో ప్రొపరేటర్ని నన్ను మోసం చేస్తున్నాడు. పోలీసులను పిలవాల్సిందే. అయ్యో, తెలియక ఏమో బాగానండి. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? కాఫీ. కాఫీ వస్తుంది నానా. ఎందుకు రాదు? ఫోన్ చేసి మరీ తెప్పిస్తున్నా. ఉండు, అక్కడే ఉండు. హలో, 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ గారు, అతనే పిచ్చాడు, అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్, ఏమిటి విషయం? ఇక్కడ ఒక పిచ్చోడు ఉన్నాడని మాకు ఫోన్ వచ్చింది. నేనే చేశాను. కాదు, నేను చేసింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద ఉండదు. అతనే పిచ్చాడు, అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్, మా ఇద్దరిని చూసి మీరే చెప్పండి, ఎవరు పిచ్చోడు? నన్ను చూస్తే పిచ్చాడా ఉన్నానా? చూడండి సార్, నన్ను ఎలా బెదిరిస్తున్నాడో. అదేంటయ్యా, ఆయన అంత సైలెంట్ గా ఉంటే బెదిరిస్తున్నాడంట? చూస్తుంటే నువ్వే పిచ్చాడులాగున్నావు. అవును, నేనే పిచ్చాడు. కాదు, అతనే పిచ్చాడు. చూశారు కాబట్టి వాళ్ళకు తీసుకెళ్ళండి. కావాలండి, మా బాస్ వచ్చి అడగండి సార్. నేనే ఇక్కడ బాస్ని. ఈ పిచ్చివాళ్ళు ఎప్పుడు తాము పిచ్చివాళ్ళమని ఒప్పుకోరు. మీరు నమ్మకపోతే ఐజీకి ఫోన్ చేస్తాను. అక్కర్లేదు సార్, వీడే పిచ్చాడని మాకు అర్థమైపోయింది. ఎరా రాస్కెల్, మమ్మల్ని వసం చేస్తావా? నడు. నమస్తే సాబు. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అపరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. షిప్మెంట్ ఏమైంది? అయిపోయింది సార్. 31st యూనియన్ మినిస్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఏర్పాటు చేయి. 24th కదా సార్? నో నో, 31st ఏర్పాటు చేయి. ఓకే సార్, అలాగే. ఎవరు నువ్వు? ఎంత ధైర్యం నీకు? ఆ సీట్లో కూర్చున్నావు? నేను నా సీట్లోనే కూర్చున్నాను. నీ సీటా? ఏం మాట్లాడుతున్నావో తెలుసా? ఈ సీటు మా నాన్నది. అంటే నాదేగా. మీ నాన్నెవరు? మనిషిని నేను చూడలేదు, కానీ పేరు మాత్రం చక్రవర్తి అని తెలుసు. బైదాబాయ్, ఈ ప్రశ్నలు అడగడానికి నువ్వెవరు? ఈయనే చక్రవర్తి గారు, ఈ ఆస్తికంత యజమాని. డాడీ, ఐఎమ్ సారీ. డాడీయా? ఎవరు డాడీ? నాకు పిల్లలు లేరు. ఉన్నాడు, మీకో కొడుకున్నాడు, అతని పేరు రాజా.
ఆ రాజాని నేనే. అప్పరా సెక్యూరిటీ వాళ్ళని పిలిచి ఈ పిచ్చాన్ని బయటికి గెట్టించు. ఆగండి ఆగండి, నన్ను బయటికి గెట్టే ముందు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మా నాన్న కోసం 20 సంవత్సరాలుగా వెతికి వెతికి ఆ మహానుభావుణ్ణి ఎన్నాళ్ళు కలుసుకోగలిగాను. ఏమిటా పిచ్చివాగుడు? పిచ్చివాగుడు కాదు, నిజం మాట్లాడుతున్నాను. ఏమిటా నిజం? దానికి సాక్ష్యం ఏమిటి? చెబుతా. నీకు రాజమండ్రిలో గోదావరి అనే ఒక నది ఉంది తెలుసా? తెలుసు. దాని ఒడ్డున రైల్వే క్రాసింగ్ ఉంది తెలుసా? తెలిస్తే. దాని పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది తెలుసా? చెప్పేదేమిటో సూటిగా చెప్పు. ఆ మర్రి చెట్టు దాటెళ్తే ఎడం పక్కన నీల రంగు గేటుతో ఒక ఇల్లుంది తెలుసా? ఆ ఇంట్లో పార్వతమ్మను కాముండేది తెలుసా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఆ పార్వతమ్మకు ఒక కొడుకున్నాడని, ఆ కొడుకుని నేనేనని, నువ్వే నా నాన్నవని. నువ్వు చెప్పేది నేను నమ్మను. ఇంకా రుజువులు కావాలంటే ఈ ఫోటో చూడు. సార్, ఇతను చెప్పే దాంట్లో నిజం ఏమైనా ఉందా? పార్వతి ఇప్పుడు ఎక్కడుంది? ఆమె ఇప్పుడు లేదు. ఆమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో నేను వెతుక్కుంటూ వచ్చాను. ఈ ఒక్క ఫోటో ఆధారంగా నువ్వు నా కొడుకు అంటే నమ్మడానికి నేనేం పిచ్చివాడి కాదు. ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చింది బయటికి వెళ్ళడానికి కాదు. వెళ్ళక ఏం చేస్తావు? ఏం చేస్తానా? నీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాను. నువ్వు మా అమ్మకు చేసిన అన్యాయం బోర్డు మీద రాసి చేత్తో పట్టుకుని ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసేలా చేస్తాను. నువ్వు నన్ను కన్న కొడుకుగా అంగీకరించేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. సార్, మీ పరువు తీసేట్టున్నాడు. నువ్వేం ఆశించి ఇక్కడికి వచ్చావు? నాకు ఈ ఆఫీస్లో గౌరవప్రదమైన హోదా కావాలి. నిజం చెప్పు, నువ్వు వచ్చింది డబ్బు కోసమే కదూ? అవును, డబ్బుతో పాటు స్టేటస్ కావాలి, చక్రవర్తి గారి కొడుకుగా గుర్తింపు కావాలి. వీటిల్లో ఏవి నీకు దక్కవు. వెళ్ళు, గెట్ అవుట్. ఓకే, నేను ఈ గదిలోంచి బయటికి వెళ్తాను, కానీ నీ జీవితంలోంచి కాదు. సార్, మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు సార్. వీడు బయటకు వెళ్ళి మీ కొడుకులని చెప్పి సత్యాగ్రహం చేసి అల్లరి చేస్తే ఇన్నాళ్ళు మీరు ఇంత కష్టపడి సంపాదించుకున్న పరువు ప్రతిష్ట హోదాలు ఏమైపోతాయి? అందుకని ఒక ఇడియట్ వచ్చి నా కొడుకంటే ఒప్పుకోవాలా? సార్, మీరు అన్నింటిలో నాకంటే పెద్దవారు. మీకు చెప్పేంత వాడిని కాను. మీరు ఆవేశంలో వివేకం కోల్పోతున్నారు. ప్లీజ్, నా మాట వినండి. ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? సార్ సార్, ఈ ఎలక్షన్ అయ్యే వరకు ఆఫీసులో వాడికి ఒక ఉద్యోగం ఇవ్వండి. నోరు మూసుకుని పడి ఉంటాడు. ఆ తరువాత నిదానంగా ఆలోచిద్దాం. సరే, ఆ గొడవ ఏమిటో నువ్వే చూసుకో. ఓకే సార్. హాఫ్పెంట్తో ఒక అమ్మాయి కాన్వెంట్ చూస్తుందా? అమ్మాయి ఎక్కడికి? నిన్నే చక్రవర్తి గారిని కలవాలి. ఎందుకు? అప్లికేషన్ ఇవ్వాలి. ఉద్యోగం లేదు. నోరు మూసుకుని నేను చెప్పిన మాట విను. ఇంకా పోతున్నా ఏంటి?